రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ 15 అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పినా తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించకపోవడం అవివేకమన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా ఖచ్చితంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు నరసింహాచారి, ప్రభు అనిల్, గంగాధర్ రాజురెడ్డి, ఆంజనేయులు, గంగాధరచారి, తిరుపతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారు, నవీన్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నడ్డిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ మన ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించినప్పుడు మన తెలంగాణ మరియు కర్ణాటక, మహారాష్ట్రలో కొంత భాగము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిజం పాలకులు మన యొక్క తెలంగాణ పాలించారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసారు. అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు జరిపి నీచంగా వివరించినటువంటి యొక్క నిజం పాలకులకి యొక్క ఎంఐఎం పార్టీకి తలొగ్గి ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్వహిస్తలేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి కబ్బాదారు ఒక్కడే చెప్తున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన మీరు ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి